जनगाम एमएलए मुत्तिरेड्डी की आयन कुमार्ते तुलजा भवानी रेड्डी की मध्य मरोसारी विवाद तलेतिंदि। मुत्तिरेड्डी पै आयन कुमार्ते तुलजा भवानी मरो केस पेट्टेंदुकु सिद्धमय्यारु। चेरियालालो कोनुगोलु चेसिन स्थल विवादं पै एमएलए मुत्तिरेड्डी यादगिरी रेड्डी तो तन कुमार्ते तुलजा भवानी मात्लाडारु। चेरियालालोनि स्थलानिकि संबंधिंचि तनकु तेलियकुंडाने संतकं फोर्जरी चेशारनि दीनिवल्ल अनेक इब्बंदुलु एदुर्कोंटुन्नारनि आयन दृष्टिकि तीसुकोच्चारु। ई विषयंपै एमएलए मुत्तिरेड्डी स्पंदिस्तू तन कुमार्तेनु राजकीय प्रत्यर्थुलु तप्पुदोव पट्टिंचि తనపై ఉసిగొలుపుతున్నారని ఆరోపించారు। తన మీద వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఇది తన కుటుంబ సమస్యని ప్రజాక్షేత్రంలో తప్పు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు। ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్ళీ గెలిచి తీర్తానని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలిపారు। ఆఫీస్ బయట మనిషిని కూర్చోబెట్టి సంతకం పెట్టించు ఒక పేపర్ మిగతా ఒకటే ఒకటే బిడ్డ ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు మాట్లాడండి నాకు ఇక్కడ కూర్చొని మాట్లాడండి फैल సంతకాలు చీరాలలో పెట్టి నా పేరు గుంజి ఆడ నా భూమి కాదు నేను ఎప్పుడు కొనలేదు చీరాలు అది నేను ఎడు కొనలేదు నేను ఇష్టపడలేదు నన్ను బెదిరించి ఒక రోజంతా ఆఫీస్ బయట మనిషిని కూర్చోబెట్టి సంతకం పెట్టించు ఒక పేపర్ ఒకటే బిడ్డ ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు మాట్లాడండి ప్రతాక్షేత్రం నన్ను బంధనం చేయాలని చేసి ప్రయత్నిస్తుంది। ఇంతకంటే ఘోరమైన బంధనం చేసిన ఒక కలెక్టరే కబ్జా కోరుడు కబ్జా పెట్టిండు రిజిస్ట్రేషన్ చేసుకోండి చెప్పి స్వయంగా కలెక్టర్ గారే నా మీద ప్రెస్ మీట్ పెట్టింది। నేనేంటో నా స్థితిగతులంతో నా మనస్తత్వం ఏందో నా ప్రవర్తన ఏందో మా అధినేతకు తెలుసు। ప్రత్యర్థులు నన్ను బంధనం చేయాలనే ఈ పరిస్థితి కూడా మా అధినేతకు తెలుసు। చదగాని దద్దమ్మలు ఇప్పుడు ఏం చేస్తున్నారో ఆఖరి చివరికి నా బిడ్డలను నా అల్లున్నే నా బిడ్డను వాళ్ళకి వాళ్ళు అమాయకంగా మీరు ఏ రోజు చెప్పారు ఏదో బదనం చేయాలని ప్రయత్నిస్తుంది। ఏం చెప్తుంది నా అమ్మాయి వచ్చి నాకు తెలవకుండా నా పేరు మీద నాకు ఆస్తి కొనిచ్చిండు చీరాలలో పన్నెండు నెలలు కొనిచ్చిండు నాకు తెలవకుండా మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి మళ్ళీ నాకు కొనిచ్చిండు ఫోర్జరీ చేసిండు ఆస్తి కొనేయటం ఫోర్జరీ ఎట్లయితుంది అంటే అంత అమాయకులను పిల్లలను రోడ్లో వేసి బజార్లో వేసి నన్ను బదనం చేయాలనే ప్రయత్నం ఇది వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు ఈ పద్ధతి మంచిది కాదు।